నమస్తే మార్నింగ్ ఇష్యూ కార్యక్రమానికి స్వాగతం. నేను పవన్ దాచరాజ్. ఇక ఈరోజు మార్నింగ్ ఇష్యూ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రస్తుతిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని భారత జాతిపితగా అభివర్ణించారు. చీరికలు అసమ్మతి అంతర్గత కుమ్ములాటలతో సతమతం అయ్యే భారత్లో మోదీ అందరినీ ఏకం చేశారని, ఇంట్లో తండ్రిలాగా అందరినీ ఒక్కటి చేశారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు ట్రంప్. అంతేకాదు పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదం సంగతిని మోదీ చూసుకుంటారని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి, అట్లాగే హుజూర్ నగర్ తెలంగాణకు సంబంధించి, హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ దుర్గాప్రసాద్ గారు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ సిపిఐ నుంచి డాక్టర్ సుధాకర్ గారు కూడా ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో తెలంగాణ బీజేపీ నుంచి చంద్రశేఖరరావు గారు జాయిన్ అవుతారు. అట్లాగే అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. ముందుగా చర్చ కొనసాగిద్దాం, గిరిధర్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ఏం చెప్తారు నిన్న ట్రంప్ మోదీ భేటీకి సంబంధించి, అదేవిధంగా మొన్న హ్యూస్టన్లో జరిగినటువంటి సభ, అట్లాగే ఇమ్రాన్ ఖాన్తో ట్రంప్ కూడా భేటీ అయ్యారు, వీటన్నిటి ఎట్లా చూడాలి? ట్రంప్ పదే పదే మోదీతో ఉన్నప్పుడు ఒక మాట, ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్తో కలిసినప్పుడు ఇంకొక మాట, ఎందుకంటే నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పడం, ఎట్లా చూడాలంటారు? మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, ఆప్టిక్స్కి వచ్చేసరికి హ్యూస్టన్ మీటింగ్ ఏదైతే అదేందో, హౌడీ మోదీ ఏదైతే జరిగిందో, అది లిటరలీ అన్ప్రెసిడెంటెడ్. అంటే ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్కి వెళ్ళడం, అంతసేపు ఉండడం అనేది ఎప్పుడు జరగలేదు, ఇంపాసిబుల్. ఫర్గెట్ ఇండియా, ఇండియా కాదు, ఇంక ఏ లీడర్ వచ్చినా కానీ జరగలేదు. 50,000 మందిని అట్రాక్ట్ చేయగలిగింది యుఎస్ పొలిటీషియన్సే లేరు. రేపు ట్రంప్ గారు క్యాంపెయినింగ్ వెళ్తే కూడా 4,000-5,000 మంది కంటే ఎక్కువ రారు అక్కడ. 50,000 మందిని ఒక ఫారిన్ లీడర్ అట్రాక్ట్ చేయగలిగారంటే ఇట్స్ అ హ్యూజ్ ఆప్టిక్. అంటే అక్కడ మోదీయా ప్రైమ్ మినిస్టర్ ఎవరా పాలిటిక్స్ పక్కన పెడితే, ఇట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్ ఫర్ ఇండియా. ఒక మన ఇండియన్ భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ని అక్కడ మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగినాం. అమెరికా ప్రెసిడెంట్ అంతటి వాడే అక్కడ రాగలిగినాడు. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుంటే కింద కూర్చున్నాడు ఆయన, 60 మంది సెనేటర్లు కూర్చున్నారు అక్కడ. ఇదంతా కూడా ఇట్స్ అ హ్యూజ్ ఆప్టిక్ ఫర్ ఇండియా. అండ్ ఇండియా ఈజ్ రైజింగ్ లైక్ ఎనీథింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. దానికి 3 రోజుల ముందర ట్రంప్ ఒక స్టేట్మెంట్ వేశారు. ఏం చెప్పారంటే, చైనా ఆర్మీని బాగా పెంచుకుంటోంది, ఇది ప్రపంచ భద్రతకి చాలా ఆఘాతం కలిగించేటువంటి విషయం అని చెప్పి ఆయన 3 రోజుల క్రితం చెప్పడం జరిగింది. అది అంటే చైనాకు దూరం అవుతూ భారతదేశానికి దగ్గర అవుతూ ఉండడం అన్నది ఒక సైన్, మనం గ్లోబల్ స్ట్రాటజీలో షిఫ్ట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రతి ప్రెసిడెంటు ప్రతి ప్రైమ్ మినిస్టరు ఇక్కడ యుఎన్ జనరల్ అసెంబ్లీకి వస్తున్న వాళ్ళు ఒక 60-70 మందిని కలుస్తున్నారు, రమారమి అందరూ కూడా కలుస్తున్నారు. ఎవరినో సైడ్ లైన్స్లో కలుస్తున్నారు, డిస్కషన్లు జరుగుతున్నాయి, ఇవేవి అంత పెద్దగా హైలైట్ అవ్వవు. కానీ ప్రపంచం అంతా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడో చూస్తాడు కదా. అంతసేపు ఒక గంట సేపు ఈయన స్పీచు ఆయన స్పీచ్లు అన్ని కలిపి 2 గంటల సేపు ఆయన స్టేడియంలో ఉన్నది ప్రపంచం అంతా అబ్జర్వ్ చేసింది. సో మీరు ఏం మాట్లాడారు ఇష్యూస్ పక్కన పెట్టినా కానీ కూడా ప్రపంచ స్టేజ్కి మన భారతదేశం వెళ్ళింది అని అర్థం చేసుకోగలం. ఫస్ట్ ఆ లెవెల్ తీసుకెళ్ళాం మనం. సెకండ్, ఆ స్టేజ్ మీద ఆయన కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఏంటంటే, భారతదేశంలో ఇదివరకు ఉన్నటువంటి, భారతదేశం అంటే ఒక పువర్ డే, ఒక బీద దేశం, ఇక్కడంతా అరాచకం ఉంటుంది, ఇక్కడంతా ఒక విధమైన అస్థిరత్వం ఉంటుంది, శానిటేషన్ లేదు, చాలా స్లమ్స్ ఉన్నాయి, ఇటువంటి ఇంప్రెషనే ఉండేది అక్కడ. అలా కాకుండా ఫస్ట్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు, స్వచ్ఛ భారత్ చేసాం, అది చేసాం, ఇది చేసాం, సో మేము క్లీన్ చేసాం, రోడ్లు వేసాం. అంటే మేము వేర్ ఇన్ అ డిఫరెంట్ లీగ్ అని ఫస్ట్ వాళ్ళకి ఆడియన్స్ చెప్తున్నారు. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు కదా, ఎందుకు చెప్పాలి ఆయన? బేసిక్గా అమెరికన్ ఆడియన్స్కి కూడా అమెరికా, ఇండియా ఇస్ నాట్ ద సేమ్ ఇండియా, ఇదివరకు ఉన్న భారతదేశం కాదు, ఇప్పుడు మారింది అని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. సెకండ్, కొద్దిగా ఒక చిన్న స్మాల్ బిట్లో ఆయన పాకిస్తాన్ని ఎండబోశారు. ఆయన పాకిస్తాన్ టెర్రరిజం అక్కడి నుంచే వస్తోంది అంటే అమెరికాకి ఇండియాకి పోల్చారు. వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతారు అమెరికన్స్? 9/11 నుంచి కూడా అక్కడి నుంచే కాన్స్పిరేటర్స్ వచ్చారు, మాకు కూడా అక్కడి నుంచే కాన్స్పిరేటర్స్ వచ్చారు, క్లియర్గా చెప్పారు. సో ఆ లింకేజ్ తీసుకురాగానే వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో టెర్రరిజం అన్న దాని మీద మేము ఉక్కుపాదం మోపుతామని క్లియర్గా చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ కూర్చొని ఉండగా స్పష్టంగా చెప్పారు, నిర్ణాయక లడాయి లడ్నా హాయ్ అని అన్నారు. ఒక నిర్ణాయకమైన యుద్ధం చేయాలి దీని మీద అని స్పష్టంగా చెప్పారు అది. సో మీరు రేపు యూఆర్ గోయింగ్ టు సీ సమ్ సీరియస్, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దాన్ని మనం సర్ప్రైజెస్ ఏం లేవు, ఆల్రెడీ చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు ఆయన, కాబట్టి యూ ఎక్స్పెక్ట్ దట్. ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కూడా అక్కడే ఇండోర్స్ చేశారు, ఇస్లామిక్ టెర్రరిజం మీద వస్తున్నది మేము ఫైట్ చేస్తాము, మాకు బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళకు బార్డర్ ఇష్యూస్ అన్ని కామనాలిటీస్ చెప్పుకున్నారు ఇద్దరు. నిన్న కలిసిన తర్వాత మీటింగ్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లో, టెర్రరిజం మీద మీరు ఎలా వాళ్ళకి సాయం చేస్తారంటే హీఈస్ కేపబుల్ ఇనఫ్, హీల్ హ్యాండిల్ ఇట్ అన్నారు.
ఇవన్నీ మీరు బయట వాళ్ళు చెప్పేది దాని నుంచి సిగ్నల్స్ తీసుకోవాలి మనం. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూస్తే మోదీను ట్రంప్ G7 లో కలిసిన తర్వాత ఆయన తాలిబాన్ తోటి చర్చలు విరమించారు. ఆయన లింకేజ్ చూడండి మీరు, కశ్మీర్ ఇస్ అ హ్యూజ్ మూవ్. 370 ఆర్టికల్ అనేది కంటిన్యూ అవుతుందంటారా సార్? ఏదైతే ట్రంప్ ఏ విధంగానైతే భారత్తో ఉంటున్నారో అది కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే ఎలక్షన్స్ రెండవసారి మళ్ళీ నిలబడాలని తను ట్రై చేస్తున్నారు కదా, దానివల్లే. ఎందుకంటే భారత్కి సంబంధించినటువంటి చాలా మంది కూడా నేను చూడొచ్చు 50,000 మంది దాదాపుగా స్వచ్ఛందంగా వచ్చారు. చాలా మంది కూడా మా బలమేంటో చూపించుకోవడానికి భారతీయులందరూ ఆ సభకు. సో వాళ్ళను కొంచెం దగ్గరకు చేసుకోవడం కోసమే చేస్తున్నారు ఇదంతా. అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి, ట్రెడిషనల్గా ఇండో అమెరికన్ ఓట్స్ అని డెమోక్రాట్స్కి వెళ్ళేవి, రిపబ్లికన్స్ వెళ్ళేవి కావు. సో అటువంటి ఆడియన్స్లో తను వచ్చాడు. దానికి కాంట్రాస్ట్ మీరు చూస్తే డెమోక్రాటిక్ పార్టీ నుంచి స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ ఎవరున్నారు? బర్నీ శాండర్స్. బర్నీ శాండర్స్ వచ్చేసి కాశ్మీర్లో అరాచకం ఉంది అది ఉంది అంటూ వాడు కామెంట్ చేయడం మొదలెట్టాడు. అది అంటే ఒక ఇస్లామిక్ ఆడియన్స్కి ఆయన అట్రాక్ట్ చేస్తున్నారు. ఎవరికి అట్రాక్ట్ చేస్తున్నారు ఆయన? ఓకే, ఓవరాల్గా చూస్తే భారతదేశంలో ఎవరు కూడా నాట్ యాక్సెప్టెడ్. సో ఈవెన్ ట్రెడిషనల్ డెమోక్రాటిక్ ఓటర్స్ కూడా బర్నీ శాండర్స్ ఓట్ వేసే సమస్య లేదు. సో వాళ్ళు కూడా దే ఆర్ లైక్లీ టు షిఫ్ట్ అదర్ డెమోక్రాటిక్ క్యాండిడేట్స్. అక్కడ వాళ్ళు వీక్గా ఉన్నారంటే ట్రంప్కి వేసే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ అది. అల్టిమేట్గా ఏమైందంటే మనకు పాకిస్తాన్తో మనం చేయవలసిన చర్యలు కావచ్చు, వాళ్ళని ఏం చేయాలన్న విషయంలో మనకు టాసిట్ అప్రూవల్ వచ్చేసింది అమెరికా నుంచి. ఎందుకంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో గెలవాలన్నా కానీ కూడా భారతదేశం చాలా కీలకమని వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. అది ఇంతకాలం ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్తో ఏదో నెగోషియేట్ కమర్షియల్ డీల్ పెట్టుకుందాం, పైసలు ఇచ్చే వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళు మన పనులు చేసి పెడతారు అనుకున్నది అయిపోయింది. అది జల్మే ఖలీల్ జాద్ ఎవరైతే నెగోషియేటర్ ఉన్నాడో ఆయన వాళ్ళతోటి ఖతార్లో నెగోషియేషన్స్లో అంతా కూడా ఏకపక్షంగా జరిగింది. అది తాలిబాన్ ఏం చెప్తే వీళ్ళందరూ ఒప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళు. అది అలా కాకుండా ఇప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశారో వీళ్ళు, ఆ దెబ్బకు మొత్తం అక్కడ సిచ్యువేషన్ అంతా, స్ట్రాటజిక్ సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఈ స్ట్రాటజిక్ సిచ్యువేషన్లో డెఫినెట్గా భారతదేశం యొక్క సహాయం లేకపోతే అమెరికా అక్కడ వాళ్ళు నెగ్గుకునే సమస్య లేదు. ఇరాన్ తోటి వైరం పెట్టుకున్నారు వాళ్ళు, పాకిస్తాన్లో వాళ్ళకి ఏం సహాయం రావట్లేదు. సో ఈ ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే భారతదేశం వాళ్ళకి తప్పకుండా కావాలి. అంతేకాదు ఇదివరకు ఏషియా పెసిఫిక్ థియేటర్ అని వాళ్ళ డిఫెన్స్ పెంటగన్లో ఉన్న దీన్ని వాళ్ళు ఇండో పెసిఫిక్ చేశాడు ఆయన ట్రంప్ వచ్చి. సో ఇండో పెసిఫిక్లో మీరు కీలకంగా అబ్జర్వ్ చేస్తే మోదీ గారు నిన్న పెసిఫిక్ ఓషన్లో ఉన్న ఐలాండ్ చిన్న చిన్న దీవుల దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అధినేతలందరినీ ఆయన కలిశారు. అంటే మీరు ఓవరాల్గా చూస్తే ఇండియా ఇస్ ప్లేయింగ్ అ కీ రోల్. ఇవి బయట రెడార్లో పైకి చెప్పేవి కావు కానీ మెల్లిమెల్లిగా జరుగుతున్నాయి. ఇవి ఇండో పెసిఫిక్ జోన్లో మనం చేస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ని 22% తగ్గించడంలో అది కూడా ఒక కీలకమైన ఈ వ్యూహంలో ఒక పార్ట్ అది. ఎందుకంటే మీకు వియట్నాము, కంబోడియా, సింగపూరు, థాయిలాండ్ ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడాను 15-20% మాత్రమే కార్పొరేట్ ట్యాక్సెస్ ఉన్నాయి. అమెరికాకి చైనాకి ఇప్పుడు జరుగుతున్న ట్రేడ్ వార్లో చాలా అమెరికన్ కంపెనీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? భారతదేశానికి రావట్లేదు వాళ్ళు. ఓకే, భారతదేశానికి రావాలంటే వాళ్ళకి మ్యాచింగ్ స్ట్రక్చర్ వాళ్ళకి తయారు చేయాలి. అందుకని మోదీ గారు ట్రంప్ గారు చర్చించింది రెండే విషయాలు, ఒకటి ట్రేడ్, సెకండ్ సెక్యూరిటీ. సెక్యూరిటీలో టాసెట్గా అమెరికా భారతదేశానికి సపోర్ట్ చేయబోతోంది. ఇద్దరు కలిసి ఇక్కడ కీలకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఓకే, ఇది ఇప్పుడున్న పరిస్థితి స్టేటస్కో మాత్రం ఉండదు, వచ్చే సంవత్సరాల్లో మారబోతోంది. ట్రేడ్కి సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడాలను ఉంటాయి, డెఫినెట్గా కొంత మనం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చాలా రిజిడ్ రూల్స్ మనకు ఉన్నాయి, కొన్ని రిలాక్స్ చేయవలసి వస్తుంది. అలాగే వాళ్ళు కూడా మనం ఇచ్చిన కన్సెషన్స్ కొన్ని మళ్ళీ రిస్టోర్ చేస్తారు. ఓవరాల్గా చూస్తే కనుక ఇది భారతదేశ గౌరవ ప్రతిష్టాల్ని పెంపొందించే దిశగా చాలా గొప్ప సక్సెస్ అని మనం వర్ణించాలి. రైట్, డాక్టర్ సుధాకర్ గారు మీరేం చెప్తారు? మిత్రులు వివరాలుగా చెప్పారు, చూడటానికి చాలా బాగా కనపడుతుంది. అది ఇంటి చుట్టుపక్కలంతా గొడవలు, చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో, ఒక్క దేశంతో మనం సఖ్యంగా లేము. మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో అన్నిటితో తగ్గదని, ఎక్కడో ఉన్న అమెరికాతో చాలా బాగుంది అని చెప్పి చూపెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇట్స్ ఎ స్టేజ్ డ్రామా, ఎక్సలెంట్ డ్రామా జరిగింది. ఇక్కడ ట్యాక్స్ తగ్గించి ఒకవైపు, ఇంకోవైపు ఇంకొక ప్రాబ్లంలో పెట్టుకుని అన్నీ పెట్టుకుని, ఒకవైపు కాశ్మీర్లో 52 రోజుల నుంచి కర్ఫ్యూ ఎత్తలేదు ఇంతవరకు. ఏమనంటే అంత బాగుంది 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 అని చెప్తారు. వెళ్ళనియండి ఎవరన్నా అక్కడ, కనీసం ప్రతిపక్షం ఎందుకు వెళ్ళనియట్లేదు, తోని జర్నలిస్ట్ ఎందుకు వెళ్ళనియట్లేదు, ఎందుకు అక్కడ పురముద్రం కాదు, అవన్నీ చూపెట్టకుండా ఈరోజు మీరు మొత్తం పరిస్థితి లేదు కదా సార్, కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఏరియాస్లోనే అని మీరు చెప్పినంత మాత్రం కాదు, లేకపోతే వాళ్ళ పేపర్లో చెప్పినంత మాత్రం కాదు. లెట్ దెమ్ గో, పత్రికా వైరాకులు వెళ్ళనియండి అక్కడికి, అక్కడ ఉన్నది లైవ్ చూపెట్టండి,
వెళ్ళనియండి, ఇక్కడి నుంచి వెళ్ళినా ఎవరు వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తారు కదా, వెళ్ళనీయట్లేదు కదా, వెళ్ళిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు కదా. అది చెప్పకుండా ఇవన్నీ దాచిపెట్టడానికి ఇంత పెద్ద షో చేయాల్సిన అవసరం లేదు. అది లెట్ దెమ్ డూ ఇట్. బట్ వేర్ ఇస్ డెమోక్రసీ? ఎక్కడుంది డెమోక్రసీ? దాదాపు 89 లక్షల మంది ఈరోజు అసలు అక్కడ మగ్గుతుంటే దాని గురించి చెప్పకుండా 52 రోజులైంది, 52 డేస్. చెప్పండి నిజంగా మీ ఏబిఎన్ నుంచి వెళ్ళగలిగిందా చెప్పండి? అక్కడికి వెళ్ళి ఒక్కటి రమ్మనండి, ఒక్క ఏబిఎన్ టీవీ ఛానల్ వెళ్ళి రమ్మనండి. మనం మన ఛానల్ మాట్లాడదాం, బయట ఛానల్ కూడా అక్కర్లేదు. లెట్ దెమ్ గో, ఒక్కళ్ళు వెళ్ళి ఓపెన్గా చూపెట్టమనండి. అది లేకుండా ఈరోజు ఇంత పెద్ద స్టేజ్ వచ్చేసి ఐ డోంట్ హెవ్ ఎనీ అబ్జెక్షన్. అంటే సార్, కొన్ని పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే చిన్నది కాదండి. ఎందుకంటే ఆర్టికల్ 370 వల్ల ఎంతమంది కాశ్మీరీలు అట్లాగే లదాక్ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనిపించాయి. అసలు మేము ఏ దేశంలో ఉన్నాము అని ఆవేదన చెందినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు మేము అసలు ఇండియానా పాకిస్తానా, అసలు ఇండియా నుంచి వచ్చాము మేము అని అంటే ఏ దేశం, ఇండియా నుంచి వచ్చారా మీరు అని మాట్లాడే పరిస్థితులు కూడా అని మనం వాట్సాప్ లోనూ న్యూస్ లో వాట్సాప్ గా స్వయం ఒక్కసారి మనం ఎందుకంటే నేను ఎందుకని అంటున్నాను, నేను ఇవన్నీ మనం మాట్లాడడం కంటే లెట్ మీడియా గో దేర్, ఒక్కసారి ఎలా చేయండి మీడియాని, ఇక్కడ ఉన్న మీడియాని ఒక్కసారి ఎలా చేయండి. ప్రతిపక్షాలు రమ్మన్నారు, అక్కడ అరెస్ట్ చేశారు, ఎలగొట్టారు అక్కడి నుంచి. రాహుల్ గాంధీ విమానం పంపిస్తాను దాళ్లే, అక్కడ గవర్నరే, ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఎలనీయండి ఎవరన్నా, పోనీ మీడియాని ఎలనీయండి. వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుంది, అంతా బాగుందని. ఓకే, మరి మీడియా ఎందుకు వెళ్ళలేకపోతుంది అక్కడికి? వెళ్ళలేదు కదా, వెళ్ళకుండా ఇవన్నీ చెప్తే ఎవరు నమ్మడానికి లేము. నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు అనుకోండి, ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, భారత్ జాతిపిత అని చెప్పి మోడీనని బ్రహ్మాండంగా అద్భుతంగా కొనియాడుతున్నారు. ఇట్స్ ఓకే, ఐ డోంట్ హెవ్ ఎనీ అబ్జెక్షన్ ఇన్ దాట్. బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటి? అది తెలియదు, నిజంగా మనకి తెలియదు. ఇప్పుడు మీకే తెలియ, మీరే ఇప్పుడు అంటున్నారు కదా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని. బట్ వై యువర్ ఛానల్ ఈజ్ నాట్ గోయింగ్ దేర్? ఇక్కడ ఇండియన్ ఛానల్స్ ఎందుకు వెళ్ళలేకపోతున్నాయి? అక్కడికి వెళ్ళి ఒకసారి రమ్మనండి, లైవ్ పెట్టమనండి, ఒకసారి లైవ్ చూడమనండి. ఇట్స్ ఫ్యాక్ట్, అందరికి తెలిసింది. 52 రోజులు అక్కడికి వెళ్ళి అనవసరంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానివ్వండి, పోలీసులను కానివ్వండి, వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీడియా వెళ్తే జస్ట్ నేను మీరు మాట్లాడాలా, మీడియా వెళ్తే ఇబ్బంది ఏముందండి? ఏం కొడతారా తిడతారా ఏమైనా చేస్తారా? చెప్పి మేము పొలిటికల్ పార్టీలు వెళ్ళామనుకోండి, గొడవ అవుతుంది అనుకుందాం, రెచ్చగొడతారా అనుకుందాం. బట్ మీడియా రెచ్చగొడదే, వెళ్ళి ఒకసారి తీసుకుని వస్తారు. దాని మీడియా వెళ్ళలేదు ఇంతవరకు, చెప్పండి ఒక్క మీడియా ఒక్క ఛానల్ వెళ్ళగలిగిందా? ఇక్కడ నుంచి ఒక్క ఛానల్ వెళ్ళి అక్కడి నుంచి లైవ్ చేయగలిగిందా? ఇంతవరకు లేదు. అవును సార్, భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను కొంచెం సంయమనంతో పాటించి కొంచెం అసలు ఏం జరుగుతుంది ఏంటి అవి చూసి కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది కదా. వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు? దేనికి 52 డేస్? 52 రోజుల? కొన్ని సంవత్సరాలుగా సార్ కదా, 70 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. 70 సంవత్సరాలుగా ఇబ్బంది పడడానికి కారణాలు మీరు ప్రజలు 50 రోజులు ఒక 100 రోజులు ఓపిక పడితే అంత సెట్ అవుతుంది కదా అని మాట్లాడుతున్నారు సార్. మీరేం చెప్తారు? ఎవరైతే అమెరికాలో ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు రెండు భారత్ అమెరికా సంబంధాలు గట్టిపట్టడానికి ఒక కార్యాచరణ బాగుంది. అంటే దాన్ని ఆహ్వానించదగ్గ విషయమే, అదే విషయమే. కాకపోతే ట్రంప్ ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇండియన్స్ ఓట్లు రావాలి కాబట్టి ఏదో చేశాడు. సరే, వాళ్ళు ఇంతకుముందు గతంలో మాట్లాడిన ట్రంప్కి ఇప్పుడు మాట్లాడిన ట్రంప్కి తేడా ఉంది. ఆ తేడా మరి ఎన్నికల నేపథ్యంలో మాట్లాడాలా లేకపోతే ఆయన ఆత్మ నుంచి వచ్చిందా అనేది చూడాలి. రెండోది, ట్రంప్కు తెలియనట్టుంది ఆల్రెడీ భారతదేశంలో ఒక జాతిపిత ఉన్నాడు, కాకపోతే రెండో జాతిపిత అని ఉంటే బాగుండేది. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మోడీ గారు అక్కడికి పోయి ఏదో ఈ భారతదేశ పరిస్థితులు కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు వివరించడం జరిగింది. అంటే గతంలో ప్రసంగాలకి మోడీ గారు నిన్న మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సరే, భారతదేశం తరఫున ప్రధానమంత్రిగా అమెరికాతో అట్లాంటి సత్సంబంధాలు కలిగి ఉండాలి. నేను అంటే సుధాకర్ గారు వారి అభిప్రాయం కానీ భారతదేశం అది తీసుకొచ్చి భారతదేశం చుట్టుపక్కల అందరితో గొడవలు, ఎవరితో గొడవలు, ఒక పాకిస్తాన్తో, పాకిస్తాన్ అది కూడా నేను అడుగుతున్నా, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎవరైనా కావచ్చు, కేంద్రంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి చాలా అంటే ప్రజలకు కూడా సంబంధించినటువంటి ఇష్యూలు. రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా ఎందుకు మాట్లాడలేకపోతున్నాయో నాకు అర్థం కావట్లే. నేను అడుగుతా ఉన్న 370 ఆర్టికల్ రద్దుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆ పార్టీలకు తెలియదు. ఇవాళ 370 ఆర్టికల్ వల్లనే ఈ దేశంలో అల్లకొల్లోలు కాదు, టెర్రరిజం కూడా ఎక్కువ భాగం దాని ద్వారా వచ్చిందని అనేక మ్యాగజైన్స్, మనకు వరల్డ్ వైడ్గా ఉన్న మ్యాగజైన్స్లోనే వచ్చింది, ప్రపంచ దేశాలు కూడా గ్రహించినాయి. కాబట్టి భారతదేశ యొక్క సార్వభౌమాధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిర్ణయం తీసుకున్న భారతీయులంతా ఒకటిగానే మాట్లాడాలి తప్ప, ఇవాళ సుధాకర్ గారు చెప్తున్నారు, నేను అంటే పూర్తిగా వివేదిస్తున్నాను వారితోటి, ఇవాళ 70 రోజులు కాదు 80 రోజులు కాదు, ఒక్క హింసాత్మక సంఘటన జరగపోవటానికి కారణం అదేనండి. ఇవాళ 370 ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత నేను అడుగుతున్నా, నో వేర్ టు కన్సర్న్ అండి పాకిస్తాన్? పాకిస్తాన్ ఏం కన్సర్న్ అండి? ఆయన ఇమ్రాన్ ఖాన్ వచ్చి మన దేశంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ఆర్టికల్ను మనం రద్దు చేసుకుంటే
ఆయన ఒక్కసారి ఏదో పెద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు చేశాడు. ఇవాళ అతను ఏదైతే మాట్లాడాడో ప్రపంచ దేశాల్లో బలహీనమైపోయినాడు దాని మీదనే. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎస్, భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం 370 ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది, ఈయనకేం సంబంధం అని వాళ్లే అన్నారు. అట్లాంటిది ఇతర దేశాల నుంచి అనేక దేశంలో ఉన్నటువంటి మేధావులు ఇతర వాళ్ళు వ్యాసాలు కూడా రాశారు. ఓకే, అవన్నీ చూసుకొని కూడా ఇవాళ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇంకా మేము రాజకీయాలు చేస్తామంటే మటుకి ఎక్సెప్ట్ 370 ఆర్టికల్ కాశ్మీర్ విషయంలో మటుకి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. అది వాంఛనీయం, తప్పనిసరిగా జరగాలి కూడా. ఎందుకంటే గతంలోనే జరగాలి, వాళ్ళకి వాళ్ళ మెజారిటీ ఉంది, మెజారిటీ ఉంది కాబట్టి ఒక పీస్ఫుల్ వాతావరణం. లద్దాఖ్లో ఏంటండి పాపం పండిట్లు ఎంతమంది అండి, ఎంత దారుణం. వాళ్ళు ఇప్పుడు ఎన్నిసార్లు అడుగుతున్నారు లద్దాఖ్ స్వతంత్రం, కాశ్మీర్ విడిపోయిన కాడి నుంచి మమ్మల్ని యూనియన్ టెరిటరీలో చేయమంటున్నాం. గత 70 సంవత్సరాల్లో ఏ పార్టీ పట్టించుకోలేదు. వాళ్ళు ఇవాళ చేశారు, వాళ్ళు స్వేచ్ఛావాయువులు తీసుకు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం వాళ్ళ కోరికనైతే ఇవాళ తెలంగాణ నేపథ్యం మనకెట్లుందో లడక్లో ఉన్న వాళ్ళు కూడా యూనియన్ టెరిటరీలో చేరమని అనేక ఉద్యమాలు చేశారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇవాళ రిలీఫ్ ఇచ్చారు. ఇవాళ కాశ్మీర్లో మీరు అన్నట్టు అన్ని చోట్ల లేదు. ఇప్పుడు సుధాకర్ గారు అన్నట్టు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే అంతకుముందు ఘర్షణలు వాతావరణం చిన్న చిన్న ఇప్పుడు అనేక జిల్లాలు. తెలంగాణ బీజేపీ తరఫున చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు, ఏం చెప్తారు? సరే, ఏం చెప్తారు మీరు? అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా లాబింగ్ అనేది, అంతర్జాతీయ దౌత్య విజయాలు అనేవి, వ్యూహాలు అనేవి ఇవి చాలా క్రియాశీలకమైన పాత్ర వహిస్తాయి. ఈరోజు మొట్టమొదటిసారి ఇజ్రాయెల్ లాంటి కొన్ని దేశాలు అమెరికాని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఇటువంటి వాళ్ళ యొక్క పౌరులను ఉపయోగించుకొని వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయ్యారు రకరకాలుగా. మొదటిసారి ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, భారతదేశం యొక్క శక్తిని ఈరోజు చూపెట్టడంలో మోదీ గారు ఒక ప్రభావవంతంగా ఒక స్ట్రాటజీలో ఆయన ముందుకెళ్తున్నారనేది మనం నిజంగా అందరం అభినందించాల్సిన అంశం. ముఖ్యంగా ఎన్ఆర్ఐ పవర్ అనేది, భారతీయుల యొక్క శక్తి అనేది విదేశాల్లో ఉన్న వాళ్ళలో, దానిని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఆయన ప్రిపేర్ చేసి ఏ దేశానికి పోయినా దాన్ని ఒక శక్తిగా చూపెట్టి దాన్ని ఒక ఆ దేశాలకు సంబంధించినటువంటి పాలసీస్ను ప్రభావితం చేసి ప్రో ఇండియన్ లైన్ ఆ దేశాలు తీసుకునేటట్టుగా, ప్రో ఇండియన్ లైన్ ఉండేటట్టుగా దీంట్లో ఎన్ఆర్ఐ పవర్ను ఉపయోగించడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి చాతుర్యం. ఇది ఇంతవరకు ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఇటువంటి అద్భుతమైనటువంటి చాతుర్యంతో ప్రపంచ రాజకీయాలను మన వైపు మలుచుకోవడం, మనకు ఫేవరబుల్గా తీసుకోవడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలే. నిజంగా హౌడీ మోడీ కార్యక్రమంలో ఆయన చూపెట్టినటువంటి చాతుర్యం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యకరమైందని చెప్పి మనం భావించాలా, అందరం అభినందించాల్సినటువంటి అంశం. రైట్, ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మార్నింగ్ ఇష్యూలో విరామం తర్వాత ఏదైతే చర్చకు తిరిగి స్వాగతం. ఇక తెలంగాణ హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సమయం ఆసనమైంది. హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి పేరును అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. పద్మావతి రెడ్డి పేరునే ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ పేరుతో అధికారిక ప్రకటన కూడా జారీ చేశారు. అట్లాగే ఇటు బీజేపీ కూడా శ్రీకళారెడ్డిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది అభ్యర్థిగా. అట్లాగే టీడీపీ కూడా పోటీ చేస్తానని చెప్తోంది. వీటన్నిటికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. ముందుగా గిరిధర్ గారితో స్టార్ట్ చేద్దాం. గిరిధర్ గారు ఏం చెప్తారు ఈ ఉప ఎన్నికకు సంబంధించి? హుజూర్ నగర్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అధికార విపక్షాలు కూడా. అధికార పార్టీకి రెఫరెండం అని కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తమ్ కుమార్ కూడా చెప్పారు 30,000 మెజార్టీతో మేము గెలుచుకుంటామని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంటుంది. ఎట్లా ఉండబోతుందంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాస్ట్ టైం ఎలక్షన్లో కంటెస్ట్ కూడా చేయలేదు, అప్పుడు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చారంటే మన దీంట్లో పార్లమెంటరీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు, అసెంబ్లీలో కంటెస్ట్ చేశారు కానీ పార్లమెంట్లో వాళ్ళు లేరు వాళ్ళు. సో మళ్ళీ వాళ్ళు వచ్చే ప్రయత్నంలో వాళ్ళు ప్రస్తుతానికి కంటెస్ట్ చేద్దామని చూస్తున్నారు. బీజేపీ ఇంతవరకు క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. శ్రీకళారెడ్డిని చేయలేదు, ఇంకా చేయలేదు, ఇంకా అఫీషియల్గా చేయలేదు. సో బహుశా ఈరోజు రేపో అనౌన్స్ చేస్తారు వాళ్ళు. అంటే ఎసెన్షియలీ ఇది వచ్చేసరికి వాళ్ళకి ప్రెస్టీజ్ ఇష్యూ తప్పకుండా టీఆర్ఎస్కి, ఎందుకంటే లాస్ట్ టైం పార్లమెంటరీ ఎలక్షన్లో చంద్రెడ్డి గారి పరిశీలనలోకి కూడా వెళ్ళింది శ్రీకళారెడ్డి అని అంటున్నారు. ఓకే, సో అది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, బహుశా అలా జరగచ్చు అని అనుకుంటున్నాను. కథనాలు అలా ఉన్నాయి, ఎందుకంటే క్యాండిడేట్స్ దానికి సంబంధించిన వాళ్ళకి సిగ్నల్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళు బహుశా పనిచేస్తూ ఉండొచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే మనకు వీళ్ళు చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ ఇది, ఎందుకంటే అసెంబ్లీలో ఓడిపోతే కనుక అది రూలింగ్ పార్టీకి చాలా దెబ్బ. పార్లమెంట్ అంటే కనుక మోదీ వేమని చెప్పేది తప్పించుకోవచ్చు, కానీ అసెంబ్లీకి వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళు ఫుల్ పూర్తి యంత్రాంగం దాని మీద పనిచేస్తుంది, మనం చూడబోతున్నాం.
సో ఇంకా కాంగ్రెస్ వాళ్ళు సరే ఇంకా మేము ఓడిపోతామని చెప్పరు, కంటెస్ట్ చేసే ముందు చెప్పరు కదా వాళ్ళు. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఓవరాల్ చూస్తే మాత్రం ఇంతవరకు మనకు వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్స్లో మాత్రం టీఆర్ఎస్కే పై చేయి ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఫైట్ కొంచెం టైట్గా ఉంటుంది అనిపించట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 సార్లు ఆ నియోజకవర్గంలోనే గెలుపొందారు. ఆ పక్క నియోజకవర్గంలో నిల్చున్నటువంటి పద్మావతి రెడ్డి గారు 300 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ ఎందుకంటే ఆ ఏరియాలో 2.35 లక్షల మంది మహిళా ఓటర్లలో సగానికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ విధంగా ఏమైనా ప్లస్ అవుతుంది అన్నట్టుగా కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అవన్నీ ఫ్యాక్టర్ చేసుకునే టీఆర్ఎస్ దిగుతుంది కదా, బరిలో దిగుతుంది. వాళ్ళు ఎవరికి ఎట్లా కాన్స్టిట్యూన్సీకి ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళు చూసుకునే దిగుతారు వాళ్ళు. కేసీఆర్ అన్న వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. ఆయన చిన్నపామునైనా పెద్ద కర్రతోనే కొడతారు ఆయన. సో అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేసరికి మాత్రం ఆయన దేర్ ఇస్ నో కాంప్రమైజ్. సో పార్లమెంట్కి వచ్చేసరికి ఇబ్బందులు వచ్చినాయి ఆయనకి. మోదీ వేవ్ చాలా స్ట్రాంగ్, బలంగా ఉండింది అది. ప్లస్ ఆయన కొన్ని తప్పిదాలు చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ కరీంనగర్లో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనడం, ఇటువంటి కొన్ని ఆయనకి, అలాగే కవిత గారికి కొంచెం వ్యతిరేకత, కొన్ని ఇష్యూస్ అయినాయి. సో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారికి మళ్ళీ మినిస్ట్రీ ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. అక్కడ ఉన్న కొన్ని ఇబ్బందులు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఓవరాల్ కన్సాలిడేషన్ జరిగింది అక్కడ. సో రైట్ నౌ వాళ్ళకి పెద్ద కాంపిటీషన్ ఉంటుందని నేను అనుకోను. కాంగ్రెస్ దగ్గర దాకా రావచ్చేమో కానీ, బట్ బియాండ్ దట్ గెలవడం మాత్రం ఇప్పటిదాకా మనకు చేస్తున్న గ్రౌండ్ లెవెల్ సర్వేలో మాత్రం టీఆర్ఎస్కే పై చేయి ఉన్నది. మిగతా పార్టీలు అన్నీ కూడా మోస్ట్ లైక్లీ ఆల్సో రాయన్ అంటాం కదా, ఆ టైప్లో ఉండొచ్చు. బీజేపీ మరి క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత చూడాలి మరి. చంద్రశేఖర్ రావు గారు బీజేపీ తరఫున క్యాండిడేట్ అంటే కొంచెం సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని పత్రికా ఛానల్లో కూడా వినిపిస్తుంది, శ్రీకళారెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సో ఏం చెప్తారు మీరు, బీజేపీ ఎట్లా ముందుకు వెళ్ళబోతోంది ఈ ఎలక్షన్స్ని? బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందా, లేదంటే నెక్స్ట్ 2024 టార్గెటా? దేశమంతా కుటుంబ పాలనలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినటువంటి సమయం అది. బీహార్ చూడండి, ఉత్తరప్రదేశ్ చూడండి, మన దగ్గరైన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా హుజూర్ నగర్ ప్రజలు ఈరోజు తీర్పు ఇవ్వబోతున్నారు అన్నది అక్కడ వస్తున్నటువంటి కొత్తగా రేజ్ అయినటువంటి ప్రత్యేక వాతావరణం. నేను బీజేపీ నుంచి హుజూర్ నగర్ ఎన్నికల ఇన్ఛార్జిని, స్వయంగా నేను రెగ్యులర్గా అక్కడ వెళ్తుంటా. ఈరోజు లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్ర రాజకీయ చిత్రపటం కూడా పూర్తిగా మారింది. కేవలం లోక్సభ ఎన్నికల సమయంలో కాదు, రాష్ట్రం సంబంధించిన ఎన్నికలలో కూడా పరిస్థితి మారింది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ ఆల్రెడీ 102 ఉన్నాయి కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు చేరిన వాళ్ళలో. ఈ 103 రావడం వల్ల వచ్చే లాభం ఏం లేదనేది ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. అందుకోసం ఈరోజు ప్రతిపక్షాలను బలంగా గొంతు వినిపించే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని. ఈరోజు ఒకటే నియోజకవర్గం అయినప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఓడిపోతే రెఫరెండంగా కూడా అనుకోవచ్చు అని అనుకుంటారు. గతంలో కూడా 103 అవ్వడం వల్ల ఉపయోగం కూడా సిద్దిపేట ఎన్నికలో మహామహులందరి పోయి 100 మంది పోయి ఉన్నా కానీ ఏం కాలే, డిపాజిట్లు పోయినాయి. గతంలో కొన్నిసార్లు అటువంటి సందర్భాలు వివిధ సందర్భాల్లో పార్టీలలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు సిద్దిపేట విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా, నువ్వైతే పర్వాలేదు వేశాం, నీ భార్య కూడా వెళ్ళినా మేము అనేది ఒక ఈరోజు మొహమాటం లేకుండా ప్రశ్నలు ఈరోజు పేర్లు అడుగుతున్నారు. నీకు నువ్వు గెలిపించిన వాళ్ళు నీ దగ్గర ఉంచుకోలేకపోయినావు, నీ 12 మంది వెళ్ళి టీఆర్ఎస్లో చేరిండు, మళ్ళీ నేను కాంగ్రెస్లో గెలిపించి ఏం చేయాలా? ప్రజలు చాలా స్పష్టంగా ఇటువంటి వ్యవహారాల పట్ల వ్యతిరేకత ఉంది. ఈరోజు ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ చాలా స్పష్టంగా అక్కడ ముందుకెళ్ళింది. మేము ఈరోజు రాత్రి మన కేంద్ర మంత్రివర్యులు, మిగతా సీనియర్ లీడర్స్ ఈరోజు రాత్రి హైదరాబాద్ వస్తున్నారు. ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ మేము విషయాన్ని ఫైనలైజ్ చేస్తాం. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే, నేను సుదీర్ఘంగా తెలంగాణలో ఆంధ్రాకు బార్డర్ ఉన్నటువంటి ఏరియా, అన్ని రకాల అభివృద్ధిని వంచితమైనటువంటి ఏరియా, అటువంటి అండర్ డెవలప్డ్ ఏరియా కింద ఆ ప్రాంతాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఈరోజు ప్రజలు తప్పేంగా తప్పకుండా కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఒక ప్రత్యేకమైన శక్తిగా బీజేపీని చూస్తున్నారు. తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి హుజూర్ నగర్ విషయంలో మేము భావిస్తున్నాం. సార్ మీరేం చెప్తారు సిపిఐ తరఫున? సుధాకర్ రావు గారు, సుధాకర్ గారు ఇంకా ఫైనల్ చేయలేదండి ఎవరిని ఎట్లా చేయాలన్నది. ఉత్తమ్ కుమార్ గారు అయితే ఆఫీస్కి వచ్చారు, ఇంకా ఎవరిని క్యాండిడేట్ పెట్టాలన్నది ఇంతవరకు ఆలోచించలేదు. అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారా, కూటమిగా ఏదైనా సపోర్ట్ చేసే ఉద్దేశం ఉందా, లేదంటే ఇంకా క్యాండిడేట్ ఏమైనా నిలబెడుతున్నారా? అట్లా ఇంకేమీ ఆలోచించలేదు, క్యాండిడేట్ పెట్టాలన్నా పెట్టద్దానా ఇంకేమీ ఆలోచించలేదు. బట్ తమ్మినేని గారు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే మేము చూసాం, అది అందరూ కలిపి చేస్తున్నాం. కానీ ఇంతవరకు అటువంటి చర్చలు జరగలేదు. టీజీఎస్ మధ్య కానీ తెలుగుదేశం కాంగ్రెస్ మేమంతా కూర్చొని సిపిఐ సిపిఎం కానీ కూర్చొని మాట్లాడలేదు. ఒక
ఉత్తమ్ కుమార్ గారు ఆఫీస్కి వచ్చారు, వచ్చి సపోర్ట్ చేయమని అన్నారు. మేమేమి చేస్తామనలేదు, చేయొద్దనలేదు. సో దర్ విల్ బి డిస్కషన్. ఎనీహౌ ఈ సీట్ అయితే ఒకటి ప్రతిష్టాత్మకమైన ప్రస్తుత కండిషన్స్లో రాజకీయాల్లో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు విజయదుందు విభోగించినా, ఇటు అంతకుముందు టీఆర్ఎస్ చేసినా, అప్పుడు ఇది కాంగ్రెస్ సీట్ అది, ఎంత ఉత్తమ్ కుమార్ది. అంటే పక్కన నుంచి పట్టరావడం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ నేను అనుకుంటాను ఇక్కడ రాజకీయంగా ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళు అయితే జంపు చేస్తారని భయం ఉండిందేమో కాంగ్రెస్కి. సో అందువల్ల కూడా ఆవిడైతే కనీసం వెళ్ళదు బయటికి వెళ్ళదు అన్న నమ్మకంతో ఈయన ఏమన్నా చేసి ఉండాడా అని కూడా అనిపించింది నాకు. పట్టరాకుండా ఉండాల్సింది, ఇక్కడికి పట్టరాకుండా లోకల్ క్యాండిడేట్ పెట్టినా బాగానే ఉండేది. సరే ఏమైనా కానీ అక్కడ మీరు అన్నట్టుగానే అక్కడ మహిళలకి బాగా ఎక్కువ ఓట్లు ఉన్నాయి, ఆమె మహిళల మీద సింపతి ఉంది, చాలా తక్కువ మాధ్యంతో ఓడిపోయింది ఆమె లాస్ట్ టైం ఓడిపోవడం కూడా. సరే కాన్స్టిట్యున్సీ అంటే కనుక పార్టీలలో పెద్ద ఉండదు, ఇప్పుడు మాలాంటి పార్టీలు అంటే డిఫరెంట్ థింగ్ కానీ క్యాండిడేట్లు మేము ప్రమోట్ చేసి తీసుకెళ్ళి పెట్టం కానీ ఈ పెద్ద పార్టీలలో మామూలు లేదు, క్యాండిడేట్ ఎక్కడెక్కడైనా తీసుకెళ్ళి పెడతారు కాబట్టి అంత పెద్ద ఆశ్చర్యం లేదు అక్కడ పెట్టడంలో. సో ఏమైనా అక్కడ వీరన్నట్టు నేనైతే గ్రౌండ్ సర్వే చేయలేదు ఎవరు గెలుస్తారనేది, ఐ కెనాట్ వీ కెనాట్ డిక్లేర్. ఎందుకంటే దీని మీద చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి, ఇప్పుడు ఇప్పుడున్న కండిషన్స్లో, ఇప్పుడున్న దాంట్లో, ఇప్పుడున్న సమస్యల మీద అధికార పార్టీ చూడొచ్చు, లేదంటే ఇంతకుముందు ప్రతిపక్షం కాంగ్రెస్ చూడొచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ వాళ్ళ వైఫ్ అనే విధంగా. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్లో అంటే కొద్దిగా టీఆర్ఎస్ మీద మరి వ్యతిరేకత ఉందని కాదు లేదని కాదు కానీ, బట్ ఏమైనా కొంచెం పబ్లిక్లో అయితే ఒక స్తబ్దత అయితే ఉన్నది కనబడుతుంది. ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఏదో వాపును చూసి బల్ప్ అనుకుంటుంది కానీ ఇక్కడ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అప్పుడంటే పార్లమెంట్లో వేవ్ ఉంది కాబట్టి వచ్చినాయి కానీ వాళ్ళకి మామూలుగా వచ్చేది అంత ఈజీ కాదు. బీజేపీ 4 సీట్లు అంటున్నారు, అంటే మీరు కూడా టీఆర్ఎస్ మాట్లాడినట్టే ఏదైతే హడ్డి మార్ గుడ్డి దెబ్బ అన్న విధంగానే మాట్లాడారు 100%. ఎందుకంటే యాక్చువల్గా ఈయన ముందుకు ఎన్నికలు జరపడానికి కారణాలు అవే, టీఆర్ఎస్ నాయకుడు నిజానికి కలిపి చేసి ఉంటే మాత్రం సీట్లు ఎక్కువ వచ్చిండే, వీళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువ ఉండే, ఇంకెక్కువ సీట్లు వచ్చాయి బీజేపీకి. అసెంబ్లీలో చాలా సీట్లు వచ్చిండే, 5-8-10 సీట్లు కొట్టుకునే వాళ్ళు అప్పుడు మోడీ వేవ్ లో. ఎందుకంటే ఓటింగ్ జనరల్ గా దాని పడ్డప్పుడు దీన్ని పడిపోతా ఉంటాయి. ఆయన జరుపుకునేదే దానికోసం, ముందు జరుపుకునేది రీజన్ అది, దానితో ఇంకోటి అనుకుని తొందరగా పెడదాం అనుకున్నాడు, ఎటు వచ్చి ఆ ఎన్నికల కోడు ఆ ఓట్ల దాని వల్లనే అన్ని కలిపి చేయాల్సి వచ్చింది ఎన్నికలు. అదర్వైజ్ మీరేం చెప్తారు, టీడీపీ తరఫున క్యాండిడేట్ నిలబెడుతున్నారా లేదంటే సిపిఐ? లాస్ట్ టైం ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో సపోర్ట్ చేసినట్టుగా కూటమికి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా, జనసమితి ఇవన్నీ కలిపి? అంటే నిన్నటి రోజున రాష్ట్ర పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగింది, నల్గొండ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, హుజూర్ నగర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా రికార్డు చేసినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నాం. ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడు రమణ గారు రాష్ట్ర కమిటీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు, పోటీ చేయాలన్నా వద్దా అనేది. ఒకటైతే హుజూర్ నగర్ ఎన్నికైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతుంది, ఎందుకంటే ప్రజల్లో గుమ్మనంగా ఉంది. అసలు ఈ వచ్చిన ఎన్నికను ప్రజలు కూడా చూస్తున్నారు, ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వం నూతనంగా వచ్చిన తర్వాత వీళ్ళకి ఓట్లు వేస్తారండి చెప్పాలా? ఎన్నికల జిమిక్స్ చేయొచ్చు, ఈసారి కేసీఆర్ గారు గ్రామానికి ఒక ఎమ్మెల్యేని పంపొచ్చు, మండలానికి ఒక మంత్రిని పెట్టుకోవచ్చు, ఎంతమందినైనా పెట్టుకోమనండి. హుజూర్ నగర్ ఎన్నిక డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీలు విన్ కాబోతున్నాయి. మేము పోటీ చేస్తాం, పోటీ చేసినా చేయకున్నా మేము మా నిర్ణయం అనేది వాళ్ళు తేలుతుంది. ఏదున్నప్పటికి కూడా అధికార పార్టీకి మైనస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చెప్తా ఉన్నా, నిన్నగాక మొన్న అసెంబ్లీ జరిగితే కనీసం ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది చనిపోతే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరు కనీసం ఒక తీర్మానం కూడా చేయలేనటువంటి మానవీయ కోణం లేనటువంటి ముఖ్యమంత్రికి బై ఎలక్షన్ వచ్చిందండి. ఖచ్చితంగానే ఈ ఎలక్షన్లో ప్రజలు, ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఎలాంటి పరిపాలన చేస్తున్నాడు, చట్టాలు మారుస్తున్నాడు. చట్టాలు కూడా ఎట్లాంటి చట్టాలు అంటే ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో కూడినటువంటి చట్టాలు తీసుకొస్తున్నాడు. అసెంబ్లీలో నిన్న మాట్లాడతాడు, సెక్రటరీ వ్యవస్థను తీసేస్తున్నాం, మీరు ఉద్యోగస్తులు మేము చెప్పినట్టు వినాలా, మీ తమాషా రాజకీయ పార్టీలు ఎన్నుకున్నాయని ఏదో మాట్లాడాడు నేను అప్రాపరేషన్ బిల్లు మీద. నేను అడుగుతున్నా, చట్టాలు చేసేటప్పుడు అందరికి ఉపయోగపడాలని అంటే ముఖ్యమంత్రి గారు ఏ స్థాయికి వెళ్ళిపోయినట్టే, ఆనాడు పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసినాం కదా, ఇవాళ సెక్రటరీస్ కూడా ఆ స్థాయిలో ఉన్నారని నీ ప్రభుత్వంలో చెప్తున్నా. నీ ప్రభుత్వంలో సెక్రటరీలు, నీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేస్తున్నారు వాళ్ళు, నువ్వు అది సరిదిద్దుకో ఫస్ట్. అందుకని ఉద్యోగస్తుల్ని భయాందోళన, రాజకీయ పార్టీలని మొత్తం వాళ్ళందరినీ తనలో మైకం చేసుకొని వాళ్ళని మాట్లాడనీయకుండా ఎన్నిసార్లండి నిన్న అసెంబ్లీ జరిగితే కనీసం ప్రజా సమస్యలు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళని మాట్లాడనీయకుండా 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ అని జరుగుతుంది. శాసనసభ, తెలంగాణ శాసనసభ, తెలంగాణ ఇష్యూస్, ఆయన మాట్లాడింది కేంద్రం. రెండోది, ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇంకా 4.5 ఏళ్ళు ఉన్నాయని ఆయనే చెప్పిండు.
భారతీయ జనతా పార్టీ రేపే వస్తుందని చెప్పి ఏ కరువు పెట్టిండు ఆయన? అంటే చాలా మంది మేధావులు జమిలి ఎలక్షన్స్ అని ముందుకెళ్లే ప్రయత్నం ఏదైనా ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఇదే ఇష్యూకి సంబంధించి చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్.